తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే జ్యోతిర చంటిబాబు సమక్షంలో గండేపల్లి మండలం ఉప్పలపాడు మరియు సుబ్బంపేట గ్రామాలలో నిత్యావసర వస్తువుల్లో భాగంగా కూరగాయలు పంచిపెట్టారు. మరియు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ ఉండాలని, ఏ ఒక్కరూ కూడా అశ్రద్ధ పనికిరాదు అని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉండాలని చూపించారు. అప్పుడు మాత్రమే ఈ కరోనా అంతం చేయొచ్చని అన్నారు. సుబ్బయ్యంపేట గ్రామానికి చెందినటువంటి బొబ్బర శివకుమార్ గారు గతంలో కూడా హాస్పిటల్స్లో నిరుపేదలైనటువంటి వాళ్ళకి ప్రతి 9వ తారీఖున కూడా ప్రతి నెల 9వ తారీఖున అన్నదానం చేయడం, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి వస్త్రాలు, రగ్గులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం పరిపాటి. అందులో భాగంగానే ఈరోజు బియ్యం మరియు కూరగాయలు ఇతర సామాగ్రి సమకూర్చి వారికి అనువైనటువంటి రీతిలో ఎవరికి ఇబ్బంది కలగకుండా ఈ సోషల్ డిస్టెన్స్ కానీకన్నా ఫిజికల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ అందరికీ కూడా అనుకూలంగా ఆ సరుకులు అందజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చి రాజకీయంగా ఒక 10 నిమిషాలు అంటే కేవలం 10 నిమిషాలు కార్యక్రమం పూర్తి చేసుకుని అందరికీ కూడా మీ ద్వారా మరి ఒకసారి ఈ కరోనా వైరస్ అనేటువంటిది అందరిని ఇబ్బంది పెట్టేటువంటి ఒక మహమ్మారిగా మారింది కాబట్టి ప్రభుత్వం వారు ఏవైతే సూచనలు సలహాలు ఇస్తూ ఉన్నారో సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసి సెలవు.